నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టుల పైన ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం. టీడీపీ నేత నజీర్ ఖండన. తొంభై రెండో రోజు కొనసాగిన ఉక్కు పరిరక్షణ దీక్షలు వర్షాన్ని సైతం లెక్క చేయని దీక్షాపరులు. డొమెస్టిక్ సిలిండర్ పై 26 రూపాయలు పెంచిన కేంద్రం, ధరా భారంపై సామాన్యుల ఆవేదన. ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలి, సిపిఐ పార్టీ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో విశాఖ ఒకటి. నవ్యాంధ్రలో ఆర్థిక పారిశ్రామిక రాజధానిగా భాసిల్లుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఈ నగరం కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీనిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. నవ్యాంధ్రలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ మొట్టమొదటిది. ఈ ప్రాంతానికి వాణిజ్యపరంగానే కాదు, పర్యాటకంగాను ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దశాబ్దాల చరిత్రకు చిరునామాగా, సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతున్న ఈ నగరం ఇప్పుడు రాష్ట్ర పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందబోతోంది. ఈ నేపథ్యంలో పర్యాటకంగా మరిన్ని హంగులు సమకూర్చుకునేందుకు రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ప్రతి ఏటా మన రాష్ట్రానికి సుమారు 1.70 కోట్ల మంది దేశ విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇందులో 15% మంది అంటే 25 లక్షల మందిని విశాఖ ఆకర్షిస్తోంది. విశాఖలోని బీచ్లు, బొర్రాగుహలు, అరకు, సింహాచల దేవస్థానం వంటివి ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా బాసిల్లుతున్నాయి. దీంతో విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. భీమినిపట్నం, భోగాపురం బీచ్ క్యారిడార్లో భాగంగా 1200 కోట్ల రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపింది. ముఖ్యంగా భీమిలి మండలం అన్నవరం వద్ద 200 ఎకరాల్లో భారీ హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణం చేపడుతున్నారు. 30 ఎకరాల్లో ఒకటి, 35 ఎకరాల్లో మరొకటి, అంటే మొత్తం 2 లగ్జరీ రిసార్ట్లు, 15 ఎకరాల్లో లగ్జరీ హోటళ్లు, 5 ఎకరాల్లో మినీ గోల్ఫ్ కోర్టులు, 60 ఎకరాల్లో బీచ్ అభివృద్ధి చేయనున్నారు. తోట్లకొండ బీచ్ వద్ద పీపీపీ పద్ధతిలో భారీ టన్నెల్ ఆక్వేరియాన్ని అభివృద్ధి చేయనున్నారు. కైలాసగిరి వద్ద 120 మీటర్ల ఎత్తులో స్కై టవర్, రామకృష్ణ బీచ్ అంటే ఆర్కే బీచ్ అభివృద్ధికి అనేక ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఇవి కాకుండా మరో బీచ్ను కూడా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ముఖ్యంగా ఈ విశాఖనే ఒక పక్కన పారిశ్రామిక పరంగా, ఇంకో పక్కన పరిపాలన రాజధానిగా, ఇంకో పక్కన టూరిజం పరంగా కూడా అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ బీచెస్ కాకుండా ఇప్పుడు విశాఖ నుంచి భోగాపురంకి ఒక 800 మైళ్ళ రోడ్లు వేసి దానిలో 9-10 బీచెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కైలాసగిరి నుంచి భోగాపురం వరకు వయా భీమిలి మీద మంగమరిపేట ఇవన్నీ అన్నవరం, సో ఈ 10 బీచెస్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ విశాఖని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ ఈజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, 4 సిటీ ఉంది, దాని పేరుంది,
అలాగే స్టీల్ సిటీ అని పేరు ఉంది. అలాగే రేపు రాబోయే రోజులు దీన్ని టూరిజం సిటీ అని కూడా పిలుస్తారని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను. సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ల చైర్పర్సన్ పోసపాటి అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నజీర్ ఖండించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నజీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారులతో అభివృద్ధిపై చర్చించకుండా తెలుగుదేశం పార్టీ నేతలపై అభండాలు మోపే చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటన్నారు. న్యాయానికి అధర్మానికి నీతికి అవినీతికి రాజుకి దొంగకి తేడా తెలియనంత అమాయకంగా వైసీపీ నేతలు ప్రతిపక్ష టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తుండడం నీతిబాహ్యమన్నారు. 1958వ సంవత్సరంలో మాన్సాస్ ట్రస్ట్ స్థాపించగా 1970వ సంవత్సరంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిందని ల్యాండ్ సీలింగ్ యాక్టుకు ఒకరోజు ముందు మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారంటూ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణ శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ వైసీపీ నాయకులకు గాని వైసీపీ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళకి న్యాయానికి ధర్మానికి నీతికి అవినీతికి రాజుకి దొంగకి నకిలీకి అసలీకి తేడాలు తెలియకుండా మానసస్ ట్రస్ట్ అంట ల్యాండ్ సీలింగ్ అనే యాక్ట్ పెట్టే ఒక రోజు ముందు స్థాపించారంట. అయ్యా నాకు తెలిసి మళ్ళీ ఇది విజయసాయిరెడ్డి గారు చెప్పి ఉంటారు, ఎందుకంటే చాలా పెద్ద మేధావితను. పాప మన ఉత్తరాంధ్ర నాయకులంతా రెండు రెండు నాలుగే అంటారు, ఎందుకంటే వాస్తవాలు తెలుసు. ఈయన రెండు రెండు 22 అంటాడు, ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్. అయ్యా విజయసాయిరెడ్డి గారు మానస ట్రస్ట్ స్థాపించింది 1958లో, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది అర్బన్ ల్యాండ్ సీలింగ్ది 1970లో. అంటే మీ ఉద్దేశం 1970కి 1958కి ఒక్కరోజు తేడా అన్నమాట. ఈ రకంగానే లెక్కలు చెప్పి మీరు పాపం మీరు దొంగ లెక్కలు చెప్పి దేశాన్ని జనాల్ని దోచుకొని మీతో పాటు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ దొంగ లెక్కల ద్వారా ప్రజాధనం దోచేసి కేసులు పాలయ్యారు. 1958కి మానస ట్రస్ట్ పీజీకే రాజుగారు పెట్టారు. దానికి ఇతను అంటాడు విజయసాయిరెడ్డి గారు ది గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ ఉత్తరాంధ్ర మానస ట్రస్ట్ ఈ ల్యాండ్ సీలింగ్ సంబంధించిన యాక్టు ఎప్పుడు పెడుతున్నారో తెలుసుకొని ఒకరోజు ముందు మానస ట్రస్ట్ స్థాపించారంట. అంటే ఇది అబద్ధం, వాళ్ళు చేసిన ఆరోపణ శుద్ధ అబద్ధం, శుద్ధ దండగా. 2016లో అనుమతులు లేకుండా మానస భూములు అమ్మేశారు. ఎక్కడ అమ్మేశారయ్యా? అమ్మారు. ఏం అమ్మారయ్యా? అడుగు సరిగ్గా సమాధానం చెప్తాం. దాని తాలూకా పెద్ద మనిషి అతను ఒక తెల్ల కాగితం లాంటి వాడు, మహానుభావుడు రాజుగారు. ఏదైనా సరే వాస్తవాలు ఆయన ఇలా ఆయన గుప్పిడి ఓపెన్ చేసే ఉండి తప్ప ఇలా దొంగోళ్ళగా మూసుకొని ఉండరు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అశోక్ అధిపతి రాజు గారు చైర్మన్గా ఉన్న సమయంలో కొత్త వలస గ్రామం భీమిలి మండలం, అయ్యా కొత్త వలస గ్రామం భీమిలి మండలంలో 36 ఎకరాలు ఉడావారి ద్వారా ఈ యాక్షన్ ద్వారా అన్ని అనుమతులతో అన్ని ప్రొసీజర్తో అమ్మడం జరిగింది. అర్థమైందా విజయసాయిరెడ్డి గారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాధ్యక్షులు 92వ రోజుకు చేరుకున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షాపరులు గాంధీ పార్క్ బస్టాప్లో దీక్షను కొనసాగించారు. ఈ శిబిరానికి సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు కనకరావు తన సంఘీభావాన్ని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలో దాన్ని మరింత బలోపేతం చేయాలని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు నూకరాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 92వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకరాజు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ములైన
ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత మోడీ సర్కార్దేనని స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం 27 జనవరిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆర్ఎన్ఎల్ దీన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఎంతో త్యాగాలతో సాధించుకున్న ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏమీ కాకుండా 70% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరిట ఎవరో ప్రైవేట్ పార్టీలకు అప్పచెప్పడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే వైజాగ్ స్టీల్స్కి క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా దానికి నష్టాల్లో తోయటానికి ట్రై చేస్తూ అతికార చౌకగా ఎవరికో మూడో పార్టీకి అప్పచెప్పడం ప్రభుత్వ రంగ సంస్థ ఇంత వాల్యూ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇదే కాకుండా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ దగ్గర నుండి మొత్తం ఆయిల్ ఫ్యాక్టరీస్ దగ్గర నుండి పోర్ట్ అండ్ డాక్స్ అన్ని రంగాలను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వం చివరికి ఏం చేస్తుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ తాలూకా షేర్స్ని అవనంటే స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ తాలూకా ప్రాపర్టీస్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములన్నిటి కూడా తాకట్టు పెట్టడం తర్వాత ఇది ఏంటి అసలు తాకట్టు పెట్టి ప్రభుత్వం తాలూకా ఆస్తులను పెట్టి ఎన్నాళ్ళు రూల్ చేస్తారు వీళ్ళు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మొత్తం అక్కడ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర 140 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 10వ తారీఖు కల్లా ఇక్కడ 100 రోజులు అవుతుంది. అందులో భాగంగా ఈరోజు కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము రిలే యాంగర్ స్ట్రైక్ 5 వరకు కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు కూడా చేయాలని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. పెరిగిన ధర గురువారం నుంచే అమల్లోనికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చడి చప్పుడు లేకుండా ఒకేసారి 26 రూపాయలకు పైగా పెంచేసింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా పెంచేసింది. 14.2 కిలోల సిలిండర్పై 26 రూపాయలు పెంచేసింది. పెరిగిన ధర గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల పేరుతో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం ప్రతిరోజు మారుస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు 100 రూపాయలు దాటేశాయి. వంట గ్యాస్ ధరలను కూడా 3 నెలలకొకసారి పెంచేస్తుంది. గతంలో ధర పెంచినా అది వినియోగదారులపై పడేది కాదు, ప్రభుత్వమే రాయితీగా దానిని భరించేది. కానీ గత 7 కాలంగా రాయితీని బాగా తగ్గించేసింది. ప్రస్తుతం సిలిండర్కు 812 రూపాయల వరకు చెల్లిస్తుంటే రాయితీగా బ్యాంక్ ఖాతాలో 4 రూపాయల కంటే తక్కువే పడుతుంది. అంటే దాదాపు రాయితీని ఉపసంహరించుకున్నట్లే. ఇంతకుముందు ఎప్పుడో కానీ ధరలు పెరిగేవి కాదు, కానీ గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పెరిగాయి. ఆత్మ నిర్భర్ భారత్ అని పేరు చెప్పి భారత ప్రధానమంత్రి 130 కోట్ల మంది ప్రజల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారు. ఈయనకి మోసం చేయడంలో ప్రపంచ రికార్డులో ఇతనుకి అవార్డు ఇవ్వాలని విశాఖ నగర ప్రజలందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఇటీవల ఒకే నెలలో 32 సార్లు పెట్రోల్ ధరలు పెంచినటువంటి ఘనమైన ప్రధానమంత్రి గారు ఇప్పుడు గ్యాస్ నిన్ననే 25 రూపాయలు ఒక్కసారి పెంచారు. ఇప్పుడు 850 రూపాయలు దాటింది గ్యాస్ ధర. దాదాపు 1000 రూపాయలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ప్రజల జీవన స్థితిగతులు అతలాకుతలం అవుతున్నాయి. రోజువారీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంపే కాకుండా సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధర ఇలాగ నిత్యం పెంచుకుంటూ పోతే ఎలా బతుకుతారని 130 కోట్ల మంది ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలా, తక్షణమే గ్యాస్ ధరలు కూడా రద్దు చేయాలని విశాఖ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 7 అక్టోబర్లో విశాఖలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 602 రూపాయలు ఉండేది. అది గత డిసెంబర్లో 702 రూపాయలకి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్లో 827 రూపాయలు ఉండేది. మే నెలలో 10 రూపాయలు తగ్గించి 817 రూపాయలు చేసింది. ఇప్పుడు ఆ ధర 843 రూపాయలు అయింది. అంటే సిలిండర్పై 26 రూపాయలు పెరిగింది.
దీనికి అదనంగా డెలివరీ బాయ్స్ కు దూరము ఎత్తును బట్టి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ధర భారంపై సామాన్యులు ఆవేదన విచ్చెందుతున్నారు. జిల్లాలో హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ కంపెనీలకు 12.6 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటితో ప్రతి నెల 7 లక్షల మంది సిలిండర్ విడిపించుకుంటున్నారు. వీరు ఇప్పుడు నెలకు అదనంగా 26 రూపాయల చొప్పున చెల్లించాలి. అంటే ఈ 7 లక్షల నెలకు 1.8 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన గ్యాస్ ధరను తగ్గించడంతో పాటు గతంలో మాదిరిగా సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబీకులు ఇప్పుడు ఈ మధ్యన పెట్రోల్ ధరలు పెంచేశారు. అలాగే గ్యాస్ ధరలు కూడా ఎక్కువగా పెంచేశారు. ఇన్నాళ్ళు సబ్సిడీ అని 3 నెలలకి 4 నెలలకి ఒకసారైనా వేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు 870 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు దగ్గర అవుతుంది గ్యాస్. మేము మధ్యతరగతి వాళ్ళు ఎలా కొనుక్కుంటాం? తర్వాత ఇప్పుడు కరోనా టైం, ఒకటి పనులు లేవు, పాటలు లేవు, ఇలాంటప్పుడు గ్యాస్ ధరలు పెంచేస్తే మేము నిత్యావసర సరుకులకే చాలా బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కూడా మేము అంత రేటు పెట్టి కొనాలంటే మధ్యతరగతి కుటుంబాలకి ఎలా అవుతుంది? దాని గురించి, గ్యాస్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలని. అదే సబ్సిడీ అప్పుడు 3 నెలలకి ఒకసారి వేసేవారు. తర్వాత నెల నెల 800 రూపాయలు గ్యాస్ కొంటే ఒక 200-300 సబ్సిడీ అని బ్యాంకులో వేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఫుల్గా అమౌంట్ మొత్తం తీసుకుంటున్నారు, సబ్సిడీ లేదు, ఏమీ లేదు. దానివల్ల మేము చాలా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, కూలీ నాలి చేసుకున్న వాళ్ళు పని పాటలు లేక 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనాలంటే చాలా కష్టాల పాలు అవుతున్నాము. అదొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడంగా పనిగా అనేది పెట్టుకున్నది. ప్రజలపై భారాలు అనేది విపరీతంగా మోసి వచ్చిన డబ్బులతోటి పాలన సాగించాలనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పన్నాగం అనేది చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అనేది ఎవరో భరించలేని స్థితికి అనేది ఈరోజు అనేది చేరింది. దాదాపు 40 రూపాయలకి అనేది పెట్రోల్, డీజిల్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పన్నుల రూపంలో దాదాపు 60 రూపాయల వరకు కూడా వసూలు చేసి ఈరోజుకి పెట్రోల్ అనేది 100 రూపాయలకి అనేది పాకినది. ఇది రోజువారీ కూడా పెరుగుదల అనేది చేస్తూ పోతున్నది. అటువంటి పెరుగుదలతోటి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు రవాణా ఛార్జీలన్నీ కూడా పెరుగుతున్నాయి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల. దానివల్ల అది భరించలేని స్థితిలో ఉంటే ఈరోజు అనేది ప్రజలందరూ కూడాను అవసరమైనది గ్యాస్ అనేది. ఈ గ్యాస్ ధరను కూడాను దాదాపు అనేది ఇప్పటికే 850 రూపాయల వరకు కూడా చేరడం అనేది జరిగింది. మళ్ళీ ప్రజల మీద భారాలు వేయడానికి అనేది మరొక 25 రూపాయలు అనేది నిన్న పెంచడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు అనేది పెట్రోల్ అనేది 100 రూపాయలకి ఎలాగైతే అనేదో గ్యాస్ ధర కూడా 1000 రూపాయలు చేయడానికి అనేది ఒక పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది చేసే పరిస్థితి అనేది ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నుల పెంపు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదంబ దగ్గరలో గల పార్టీ నగర శాఖ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ నగర సహాయ కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడారు. ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెత్త సేకరణపై నెలకు 120 రూపాయలు, మురుగునీటిపై 50 రూపాయలు పన్నులు విధించడం దుర్మార్గమని వాపోయారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై భారం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఏకపక్షంగా అత్యంత దుర్మార్గంగా స్థలం విలువపైన పన్ను విధించాలన్న ఆలోచనలను విరమించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా, కనీసం ఇక్కడ కౌన్సిల్ మేయర్ గారు ఉన్నారు దానిలో నిర్ణయం చేయకుండా ఏకపక్షంగా పన్నులు అనేది పెంచింది. అది ఇంటి పన్నులు, చెత్త పన్ను. ఇది ఆస్తి విలువ మీద ఇంటి పన్ను అనేది పెంచడం అనేది జరుగుతుంది. గతంలో అద్దె ఏదైతుందో అద్దె విలువ మీద పన్ను అనేది కలెక్ట్ చేసేవారు. ఈరోజు ఆస్తి విలువ అనేది అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ ఎంత అవుతుందో ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇదే జగదంబ సెంటర్ అయితే 50,000 పైచీలకు ఉంటుంది. మరి దీని మీద పన్ను పెంచాలంటే 1000 రూపాయల సంవత్సరానికి అనేది చెల్లించాలి. ఉన్న పన్నులే సకాలంలో
ప్రజలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటే కరోనా కష్టకాలంలో కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా ఈరోజు పన్నుల రూపంలో అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది మళ్ళీ ప్రజలపై భారాలు వేస్తుంది. ఈరోజు చెత్త ఏదైతే ఉందో చెత్త సేకరణ కూడా ఇంటింటికి 120 రూపాయలు కలెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తేదీ కూడా రేపు 3వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ అనేది చెప్పడం అనేది కమిషనర్ గారు చెప్తున్నారు. మరి దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో అప్లికేషన్లు అన్నీ కూడా ప్రజలకు అనేది ఇచ్చి అర్జీలు పెట్టాలని చెప్పాం. మరి దీనికి ప్రభుత్వం అనేది ఏదైతే చెత్తపన్ను పెంచుతున్న ప్రతిపాదనని వెంటనే రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా చెత్తపన్నుని కూడా రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు రోడ్డెక్కారు. వర్షం కారణంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సెల్లార్లో నిరసన తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను సేకరణ విధానానికి తామైతే వ్యతిరేకం కాదని, గ్రేడ్ 2 ఉద్యోగులమైన తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఈ బాధ్యతల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై విచారణ కమిషన్ను నియమించాలని, సచివాలయ ఉద్యోగులుగా పరిగణించి తదనుగుణంగా జాబు చార్టును అమలు చేయాలని ఏపీ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాధ కలిగింది. ఆ బాధకు కారణం పై అధికారులు. మాకు రిక్రూట్మెంట్ టైంలో కూడా స్టార్టింగ్ కూడా మాకు ఎటువంటి జీవో కూడా అంటే వ్యక్తపరచకుండా మీరు ఈ టైం కల్లా రావాలి, స్పెసిఫిక్ టైమింగ్స్ ఉన్నాయి అని మాకు మెన్షన్ అయితే చేయలేదు. ఈరోజు ఈ విధంగా మాకు మార్నింగ్ 6:00 కల్లా రమ్మని, తర్వాత 10:30 వరకు అని చెప్పి, మళ్ళీ నెక్స్ట్ 2:00 నుంచి 5 వరకు మీరు ఫీల్డ్లో ఉండాలని చెప్పి, అయితే మాకు జాబ్ చాట్లోని 3 అవర్స్ మినిమం 3 అవర్స్ అని చెప్పారు. కానీ మాకు 8 అవర్స్ కన్నా ఫీల్డ్ వర్క్ చాలా ఎక్కువ పెడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది మాకు అర్థమవట్లేదు. మేమైతే సచివాలయం సెక్రటరీస్గా మేము ఎగ్జామ్ రాసి మేము వచ్చాం, క్వాలిఫై అయ్యాం. సో మిగతా 9 డిపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే రాశారో మేము కూడా అదే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాం. కానీ మాకెంతో చిన్నచూపు. ఈరోజు అయితే మాకు సచివాలయం టైమింగ్స్ కావాలని మేము ఎంతగానో కృషి చేస్తున్నాం, దాని గురించి మేము పోరాడుతున్నాం కూడాను. మేము సచివాలయం ఎంప్లాయీస్ మేము ఆ విధంగా మాకు ఆ విధంగానే గుర్తింపు కావాలి. అంతేగాని మున్సిపల్ ఎంప్లాయీస్గా కాదు, మాకు సచివాలయం ఎంప్లాయీస్గానే గుర్తింపు ఉండాలి, సచివాలయం టైమింగ్సే కావాలి. అయితే ప్రభుత్వం యూజర్ ఛార్జీల కలెక్షన్ అనే ఒక విధానాన్ని, చెత్తపన్ను కలెక్షన్ ఒక విధానాన్ని తీసుకొని వచ్చింది. దానికి మేమైతే వ్యతిరేకం కాదు. అయితే ప్రతి సెక్రటరీ ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేయడం అనేది అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, అవమానకరంగా ఉంది. మేము పీజీలు బీహెచ్లు చేసుకొని వచ్చి ఒక పేపర్ బాయ్ లాగా ఈ యొక్క యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేయడం అనేది మేము చాలా జీర్ణించుకునే విషయం. ఇది చాలా బాధాకరం. అంత మాత్రమే కాదు, లేడీస్ ప్రతి ఇంటికి వెళ్ళి 1400 హౌసెస్, 2000 హౌసెస్ కలెక్ట్ చేయాలంటే ఎంత బాధాకరంగా ఉంటుందో అసలు ఒకసారి ఆలోచించాలి. కనుక మేము మా డిమాండ్ మెయిన్ డిమాండ్ ఏంటంటే యూజర్ ఛార్జెస్కి మేము వ్యతిరేకం కాదు. అయితే వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ గతంలో ఏ విధంగా ఉండదో ఆ విధంగానే యూజర్ ఛార్జెస్ అనేది ఇంక్లూడ్ చేస్తే బెటర్ అని మేము ఆశిస్తున్నాం. ప్రజలే సచివాలయానికి వచ్చి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయాలని మా డిమాండ్, మెయిన్ డిమాండ్. జ్ఞానాపురంలోని JNNURM కాలనీలో వలస కార్మికులకు 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ నిత్యావసర సరుకులను అందజేశారు. డాన్ బాస్కో నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంస్థ ప్రతినిధులు అభాగ్యులు వలస కార్మికులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ కుమార్, వార్డు వైసీపీ ప్రెసిడెంట్ వేలంగినిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి 41వ వార్డు కార్పొరేటర్ గారు కోడిగుడ్ల పూర్ణిమ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంలో ఈ కరోనా టైంలో ఎంతో కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలకు డాన్ బాస్కో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్ణిమ మేడం గారు కార్పొరేటర్గా ఇక్కడికి వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా నిరుపేదలందరికీ ఇక్కడ భోజనం జీవీఎంసీ 43వ వార్డు దాడి రామ్మూర్తి కళ్యాణ మండపంలో వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర సంస్థ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, సచివాలయ సిబ్బంది, స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఉషశ్రీ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ఎందరికో భోజనం, నిత్యావసర సరుకులు పంపిణీ వంటివి కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవా నిరతిని ఆమె కొనియాడారు. ఏ
ఏదైతే కోవిడ్కి సంబంధించి జనాలు చాలా ఇబ్బంది పడుతూ నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇదొక పెద్ద ఫౌండేషన్ యావత్ భారతదేశంలో సర్వీస్ చేస్తుంది వాళ్ళు ఇక్కడ వైజాగ్లో ఉండడం మన అదృష్టము విశాఖపట్నంలో వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ చాలా వార్డ్స్లో నిత్యావసర సరుకులు పంచుతున్నారు అలాగే ఈరోజు మన వార్డులో వాళ్ళు 200 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది దీనికి మన నార్త్ కన్వీనియర్ కేకే రాజ్ గారు అలాగే అక్షయ పాత్ర నుంచి మనకి అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి ప్రభు గారు రావడం జరిగింది వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం చాలా మందికి మనం 200 కిట్స్ పంచడం జరిగింది అలాగే లాస్ట్ 2 మంత్స్ అంటే 60 డేస్ లాస్ట్ 60 డేస్ నుంచి ప్రతిరోజు మన వార్డులో 200 ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది మా వంతు సహాయంగా వార్డులో ఈ చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి మా వార్డులో పెద్దలు టాగూర్ గారు మిల్ చిన్నబాబు గారు అప్పారావు గారు అలాగే అనేక మంది కూడా సహాయం అందించారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు నగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది వార్డు సచివాలయాలు యూపీహెచ్సీలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది దీనిలో భాగంగా 42వ వార్డు శ్రీకన్య థియేటర్ సమీపంలోని కేఎన్ఎంసీహెచ్ పాఠశాల వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు వేశారు 45 ఏళ్లు పైబడ్డ వారికి మొదటి 2వ డోసులు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మొదటి డోసు కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు వేశారు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు గురు గోవింద్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడారు వ్యాధి నిరోధక శక్తిని పెంచి కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాను అర్హులంతా వేసుకోవాలని సూచించారు ఈరోజు 42వ వార్డులో మరి కోవాక్సిన్ కోవిషీల్డ్ కోవాక్సిన్ అయితే మొదటి డోసు అవుతుంది కోవిషీల్డ్ 2వ డోసు మరి అందరూ వచ్చి వర్షమైనా సరే జనాలు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని జారవేసుకోకుండా అందరూ వేసుకుంటున్నారు పెద్దవాళ్ళు అయితే కార్లో వచ్చినా సరే దగ్గరుండి వేయించడం జరుగుతుంది ఆశా వర్కర్లు అయితేనేమి మరి వాలంటీర్స్ తర్వాత ఏఎన్ఎంలు అందరూ బాగా సహకరిస్తున్నారు జీవీఎంసీ 13వ వార్డు కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ దంపతులు వార్డు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అక్షయ పాత్ర సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలను ఫలంగా పెట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులు కృషి గొప్పదని కొనియాడారు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత నగరవాసులపై ఉందని అన్నారు పాత్ర వాళ్ళు పారిశుద్ధ్య కార్యక్రమాలను గుర్తించి విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జీవీఎంసీలో ఉన్న 98 వార్డులకు కూడా ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో ఈ కార్యక్రమం పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయిరెడ్డి గారు ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను గుర్తించి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నారండి అలాగే విజయసాయిరెడ్డి గారు పుట్టినరోజు ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 13వ వార్డు కార్పొరేటర్ గారు అనేటువంటి సునీత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అందరికీ చాలా ఆనందకరం ఈరోజు మనకి విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి మన డెవలప్మెంట్ కోసమే చూస్తూ అలాంటి మనిషికి అక్షయ ఫౌండేషన్ వాళ్ళు ఇవాళ సహాయం అందించి ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ ఈ నిత్యావసర వస్తువులు సునీత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ గారు అంటే సునీత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుని సెలవు తీసుకున్నాం నిన్న విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా యొక్క 13వ వార్డు కార్పొరేటర్ గారికి ఎలా సునీత సత్యనారాయణ గారు మా యందు దైవుంచి మాకు నిత్య సరుకులు ఇవ్వడం జరుగుతుంది వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తారని కెల్ల సునీత సత్యనారాయణ కోరుతున్నాం ఈ యొక్క ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ మంత్రి ముత్తంశెట్టి వెల్లడి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టుల పైన ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం టీడీపీ నేత నజీర్ ఖండన
92వ రోజు కొనసాగిన ఉక్కు పరిరక్షణ దీక్షలు వర్షాన్ని సైతం లెక్క చేయని దీక్షాపరులు. డొమెస్టిక్ సిలిండర్ పై 26 రూపాయలు పెంచిన కేంద్రం, ధర భారంపై సామాన్యుల ఆవేదన. ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలి, సిపిఐ పార్టీ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.